తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన పథకం మిషన్ భగీరథ. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందజేసే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం అమలు తీరుతెన్నులపై యాదాద్రి సర్కిల్ ఎస్సీ కృష్ణయ్యతో ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఒకటి. తాగునీరే హలాహలంగా మారి ఇక్కడి ప్రజల జీవితాన్ని దుర్భరంగా మార్చింది. పుట్టుకతోనే ఫ్లోరైడ్ సమస్యలతో ఇక్కట్లు పడుతున్న ప్రజలను చూసి చెలించిపోయిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ భగీరథ పథకానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. 2015 జూన్లో మిషన్ భగీరథ పథకం పైలాండ్ను చౌటుప్పల్లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్రమంతా సురక్షిత తాగునీటిని సరఫరా చేసే మహాయాగాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో 769 ఆవాస ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత మంచినీటిని ఇంటింటికి సరఫరా చేస్తున్నామని మిషన్ భగీరథ యాదాద్రి సర్కిల్ ఎస్సీ కృష్ణయ్య తెలిపారు. మిషన్ భగీరథ యాదాద్రి సర్కిల్ యాదాద్రి జిల్లాలో మొత్తం 769 నివాస ప్రాంతాలు ఉన్నాయి. 769 ఆవాసాలకు గాను మనం మిషన్ భగీరథ అన్ని గ్రామాలకు ఇంటింటి నల్లా పూర్తి చేసి గత 2 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా అన్ని గ్రామాలకు మనం మిషన్ భగీరథ వాటర్ ఇవ్వగలుగుతున్నాము. మనకు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ ప్రాంతాలకు కూడా మనము పూర్తిగా మిషన్ భగీరథ వాటర్ ద్వారా ఇప్పుడు సప్లై జరుగుతూ ఉంది. దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా మనం ఈ ఇంటింటికి నల్లాన్ని బిగించడం జరిగింది. కొన్ని ఏమైనా అడిషనల్ వర్క్స్ అంటే కొత్త నల్లాలు రావడం, కొత్త ఇండ్లు కన్స్ట్రక్షన్ కావడం, వాటికి మాత్రమే కొంత పెండింగ్ ఉన్నది. అటువంటివి కూడా ఎప్పటికప్పుడు మేము ఏదైతే న్యూ హౌజెస్ ఉన్నాయో వాటికి కూడా కవర్ చేయడానికి, న్యూ హౌజెస్ కన్స్ట్రక్షన్ అయిన వాటికి కూడా మేము వాటికి కూడా కొత్త ఏ విలేజ్లో ఎన్నో నేను లెక్క తీసుకుని వాటికి కూడా మనము ట్యాప్ కనెక్షన్స్ పూర్తి చేయడం జరుగుతుంది. జిల్లా అయినటువంటి మనకు యాదాద్రి జిల్లాలో సీఎం గారు అంకురార్పణ చేసిన స్కీము ఈరోజు అన్ని గ్రామాలకు, అన్ని ఆవాసాలకు, అన్ని ఇండ్లకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం సక్సెస్ఫుల్గా అన్ని గ్రామాలకు సప్లై చేయగలుగుతున్నాము. ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యంతో మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా. అందుకే ఇక్కడ చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో పైలాన్ను ఏర్పాటు చేసి పైలట్ ప్రాజెక్టుగా ముందు ఇక్కడి నుంచి ప్రారంభించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని చెప్పుకోవచ్చు. దాత్ర దయాకర్, దూరదర్శన్ రిపోర్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా.